ఎక్కువ టైం అయినా ఇంకా రాలేదేంటి మన టాప్ స్టార్? సినిమా హీరోయిన్ కదా, రాదేమో. హీరోయిన్ అని సినిమా స్టార్ అని పోజులు పెడితే కోర్టులో ఊరుకుంటారేంటి, అరెస్ట్ చేయించి లాక్కొస్తారు తెలుసా? మరి ఎందుకు రానట్టు? నా క్లయింట్ సినీ తార కనుక ప్రజల మధ్యకు రావడానికి సంశయించిందే తప్ప కోర్టు వారిని ధిక్కరించే ఉద్దేశం ఆమెకు లేదు యువర్ ఆనర్. ఆమె తరపున వాదన కొనసాగించడానికి కోర్టు వారి దయతో అనుమతించాలి. పర్మిషన్ గ్రాంటెడ్. అబ్జెక్షన్ యువర్ ఆనర్. పిటిషన్ దాఖలు చేసింది మేము, అంచేత ముందుగా మా వాదన వినాలని కోరుతున్నాను. మీ క్లయింట్ 5 సంవత్సరాల క్రితం సినీతార్ను సాంప్రదాయబద్ధంగా వివాహం చేసుకున్నాడు కనుక హిందూ వివాహ చట్ట ప్రకారం మీ క్లయింట్తో సంసార జీవితం గడపమని సినీతార్ను ఆదేశించాలి. అదేగా మీ వాదన? ఎస్ యువర్ ఆనర్. కూర్చోండి. థ్యాంక్స్ యువర్ ఆనర్. యు మే ప్రొసీడ్. వివాహం జరిగిన విషయం వాస్తవమే అయినప్పటికీ తన సినీ జీవితాన్ని పూర్తిగా వదలి భర్త దగ్గరకు వెళ్ళటానికి నా క్లయింట్ సిద్ధంగా లేదు యువర్ ఆనర్. వై? ఆర్థిక స్వతంత్రాన్ని పోగొట్టుకోవటం ఇష్టం లేక కేవలం పురుషాధిక్యతను ప్రదర్శించాలనే ఉద్దేశంతో తన భర్త చేస్తున్న ఒత్తిడిని భరించలేక ఆ మానసిక సంక్షోభాన్ని తగ్గించుకోవడం కోసం నా క్లయింట్ తన భర్త నుంచి విడాకులు కోరుతుంది యువర్ ఆనర్. అది ఎలా కుదురుతుంది యువర్ ఆనర్? సంసారం చేయించండి అని నేను కోరుతూ ఉంటే విడాకులు ఇప్పించండి అని ఆయన కోరతారేమిటండి? మిస్టర్ సన్యాసరావు, వివాహ ధర్మానికి సంసార బంధానికి పవిత్ర భావంతో తలవంచే భారత స్త్రీ నోరు తెరిచి విడాకులు కోరింది అంటే ఆమె మనసులోని బాధ సహనం హద్దులు దాటిందని మనం అర్థం చేసుకోవాలి. ఈ దేశంలో ఏ చట్టమైనా బలహీన వర్గాలకు బాధితులకు స్త్రీలకు రక్షణ కల్పించడానికి రూపొందించింది. అందువల్ల ప్రశ్నలతో సెక్షన్లతో వేధించకుండా విడాకులు కోరిన స్త్రీకి తక్షణం భర్త నుండి విముక్తి కల్పించాల్సింది. మేడం, విడాకులు కోరింది సినిమా తార కనుక మీరు ఇలాంటి తీర్పు ఇచ్చారా? మనిషి మనిషికి న్యాయం మారుత. రాళ్ళెత్తే కూలీకైనా రాష్ట్రపతికైనా ఈ దేశంలో న్యాయం చట్టం ఒకటి. మీ తీర్పులో స్త్రీల పట్ల పక్షపాతం లేదంటారా? మీ ప్రశ్నలో పురుష పక్షపాతం ఉందేమో. భర్త మూలన ఇబ్బందులు విడాకులు రచ్చకెక్కడం ఇలాంటి వాటి భయపడే మీరు పెళ్లి చేసుకోలేదా? ఆ సంగతి ఇక్కడ అనవసరం. నో పర్సనల్ క్వశ్చన్స్. ఒరే గాంధీ, అక్కొచ్చే టైం అయిందిరా. గాంధీ వస్తే ఏం చేస్తుందంట? ఆవిడేమో పులే సింహ, తనకెలా ఏ సరదా లేదు. మమ్మల్ని కూడా అలా ఉండమంటే ఎలాగా? అరే కాసేపు ఫిల్మ్ మ్యాగజైన్ చదువుకోవడం కూడా తప్పేనా? ఎంతసేపు ఆ టెక్స్ట్ బుక్స్ తో చావాల్సిందేనా? అమ్మో వచ్చేసింది. వాడు కాలేజ్ నుంచి వచ్చాడా? ఇట్లా వచ్చాడో లేదో మళ్ళీ గదిలో దూరు పుస్తకాలు ముందేసి కూర్చున్నాడు. ఎప్పుడు చదువు చేసేగా పిచ్చి ముద్దుకి. గాంధీ ఏంటక్కా? తీసుకో. నేను తాగేశానక్క. పర్వాలేదు, తీసుకో. అలాగే. సినిమా కబులు చదివి చదివి అలసిపోయామనుకుంటాను. నెమ్మదిగా, డిసిప్లిన్ లేకపోతే కాఫీ తాగేటప్పుడు కూడా ఇలా కంగారు పడాల్సి వస్తుంది. శ్రద్ధ ఉండాలి కానీ 24 గంటలు చదవాల్సిన అవసరం లేదు. ఏ టైంలో అది చేస్తే చాలు. మరి సిటీ బస్ దొరకటం లేట్ అయిందక్క. హలో, నేను జస్టిస్ రుద్రమదేవి మాట్లాడుతున్నాను. నమస్కారం. మీరు కార్ డ్రైవింగ్ నేర్పిస్తారు కదా, మార్నింగ్ అవర్స్ ఏదైనా టైం చెప్పండి, రేపటి నుంచి మా చెల్లెలు వచ్చి నేర్చుకుంటుంది. ఓకే, మేక్ ఇట్ కన్ఫర్మ్. థ్యాంక్ యూ. నా కారు గీరు వద్దు, నా వెళ్ళను. చాలు చాలే, ఆడిని వెనకేసుకొచ్చినందుకే చివాట్లు పడాల్సింది. ఎందుకో ఊరుకుంది. ఇప్పుడు నేను వెనకేసుకెళ్తే ఇంకేమన్నా ఉందా? అసలు ఏంటండి దాని గొప్ప? నాకంటే వయసులో పెద్దదా, సర్వీసులో పెద్దదా, ఆస్తులో పెద్దదా, అంతస్తులో పెద్దదా?
ఏది లేకపోతే మాత్రమే జడ్జి గారిని అనిపించుకుంది, పైకి కూర్చుంది. మరి నేను అయ్యా ఎట్టా మీ ముందు మొరుక్కోవడం, మీ కాళ్ళకి మొక్కుకోవడమే తప్ప ఫలితం లేకపోయి మొగ పుటక పుట్టి మీసం మెలేసుకుంటూ తిరగాల్సిన వాడిని కోర్టు మధ్యలో ఒక ఆడదానితో చీవాట తినాల్సి వచ్చిన కర్మ పట్టింది. చిచ్చి ఆయనే ఉంటే గుండు గీయించుకునే పనే ఉందని అసలు దీనికి అందరికీ కారణం మీరు కలిసండి. ఒక్క పట్టుబట్టి నన్ను జడ్జిగా పారేసి ఉంటే దాని ముందు చీవాట్లు తింటూ ఆ గొర్రెంతు బతకాల్సిన కర్మ నాకు పట్టేదా? మా అంటారు ఏంటండి, పెద్ద ఎంపీని అంటారు, ఢిల్లీ లెవెల్లో పవర్ ఉందంటారు, అడ్డమైన గొడ్డు చాకిరీ నాతో చేయించుకుంటారు, అసలు విషయానికి మాత్రం వంటి చెయ్యి. సన్నాసిరావు. ఎస్ యువర్ ఆనర్. కరెంటు కనెక్షన్ బలుబుకిస్తే ఎలుగుద్ది గాని కిరసనాయిల దీపానికి ఎన్ని వైర్లు చూడితే మాత్రం ఎలుగుద్దా? నీ కథ అంతే. నా దగ్గర పవర్ ఉండగానే సరే నీకు జడ్జి అయ్యే క్వాలిఫికేషన్ ఉండొద్దు. ఏంటండి, నాకేంటి తక్కువ? చదువు తక్కువ, సంస్కారం తక్కువ, రెండోది మాత్రం లేదులే గాని. అవును నువ్వు చాలా చదువుకున్నావు కదా, చిన్నపిల్లల పుస్తకాల్లో మొదటి పేజీలో ఉంటదే ప్రతిజ్ఞ, అది అప్పు చెప్పబోయా చూద్దాం. అదే, భారతదేశము నా జన్మభూమి, భారతీయులందరూ నా సహోదరులు, నేను నా దేశమును, నేను నా దేశమును. ఏంటి, దేశాన్ని ఎవరికైనా తాకట్టు ఎట్టేద్దామనా? ఆగిపోయావే, చెప్పు, మోకం చూడు. ఆ పేసులో ఏ మూలన్నా జడ్జి అయ్యే కళ ఉందేమో ఒక్కసారి అర్థంలో చూసుకో. ప్రతిజ్ఞా పాఠం ఒప్పచెప్పేదాకా మళ్ళీ జడ్జి అన్నావు. అంతేనా? అయితే ఇక నాకు దేశవాళ్యాలుడే కదండి బాబు. ఎన్నాళ్ళు నేను జడ్జి అవ్వకపోతానా? నా కూతురు జడ్జి గారు అమ్మాయి అవ్వకపోతుందా? నాకు అమెరికాలు దొరకపోతాడా అనుకునేవాడిని. మరి ఇప్పుడు నా కూతురు కదేంటి? ఏమిటమ్మా, ఏమిటి గోళ? కాలేజ్ ప్రెసిడెంట్ గా నామినేషన్ వేద్దామని సార్. అయితే దానికి ఇంత రాద్దంత కావాలా? చచ్చా, అసెంబ్లీ ఎలక్షన్స్ కూడా ఇంత కూడా ఉండదు. పిచ్చర్గా ఇక వెళ్ళండి. ఎక్స్క్యూజ్ మీ సార్. ఏమిటి? లాస్ట్ ఇయర్ లాగే నేను ఏకగ్రీవంగా ఎలెక్ట్ అయినట్టేనా సార్? ఏమో, సాయంత్రంలోగా ఇంకెవరు నామినేషన్ వేయరని గ్యారంటీ ఉంది? నీకు పోటీగా నిలబడేంత దమ్ము మన కాలేజీలో ఎవరికండి? శాంతి శాంతి, నీకు పోటీగా గాంధీ నామినేషన్ వేస్తారంటే. రాయిరా, అవతల శాంతి ఆల్రెడీ ప్రిన్సిపల్ కి ఇచ్చేసిందట. కానీ కానీ గాంధీ గారు, మీతో ఒక్క నిమిషం మాట్లాడాలి. అలాగే. ఏమిటి? అలా వెళ్ళి మాట్లాడుకుందామా? అలాగే. ఎక్స్క్యూజ్ మీ. ఎక్స్క్యూజ్ మీ ఆల్సో. ఇక పోటీ లేదు, గడత గుడ్డు లేదు, వీడు మిడిలు డ్రాపే. ఎక్కడ చూసినా కాలేజీల్లో రాజకీయాలు, కొట్లాటలు, కుమ్ములాటలు పెచ్చిమీరిపోతున్న ఈ రోజుల్లో మన కాలేజీలో మాత్రం స్టూడెంట్స్ యూనియన్ ఎన్నికలు ప్రశాంతంగా జరగటం మనందరికీ గర్వకారణం. ఈ ఏడాది కూడా గత సంవత్సరం మాదిరిగానే స్టూడెంట్స్ యూనియన్ ప్రెసిడెంట్ ఎన్నిక ఏకగ్రీవంగా జరిగింది. ఆ క్యాండిడేట్ ఎవరై ఉంటారో మీ అందరికీ తెలుసు. మిస్ శాంతి రామ్మా. గాంధీ, దిస్ ఇస్ టూ మచ్.
నా కళ్ళ ముందే ఒక అమ్మాయి మీరు చేసుకున్నావు అంటే తను ఏం చేసిందో తెలుసు. ఐ డోంట్ వాంట్ ఎక్స్ప్లనేషన్. తప్పు చేసింది కాక ఇంకా సమర్థించుకోవడం కూడా నా. ఆ అమ్మాయి కపాలు చేసి చెప్పు. సారీ సార్, నేను చెప్పను. తనే నాకు చెప్పాలి. గాంధీ. ఎస్ సార్. తను చేసిన తప్పే ఉంటో మీకు తెలిస్తే. డోంట్ టాక్ రబ్బిష్. ఒక ఆడపిల్ల మీద చేసుకుంది చాలక నాకే ఎదురు చెప్తావా? యు ఆర్ సస్పెండెడ్. గెట్ అవుట్. ఐ సే గెట్ లాస్ట్.